కొచ్చేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ మెటీరియల్ పంపిణీ. ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని, అమ్మఒడి అమ్మ దీవెన నాడు నేడు వంటి పథకాలతో విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చారని, ఇప్పుడు బయోజ్యూస్తో కలిపి ట్యూబ్లు ఏర్పాటు చేసి రిపీట్ ట్యాబ్లు ఏర్పాటు చేసి సాంకేతిక విద్య కూడా పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో గ్రౌండ్ లెవెలింగ్ మరియు సైకిల్ స్టాండ్ నిర్మాణం, విద్యార్థుల క్రీడా దుస్తులు పంపిణీ చేస్తామని తెలిపారు. దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు మా ట్రస్ట్ ద్వారా ఆల్ ఇన్ వన్ మెటీరియల్ పంపిణీ చేయడం జరుగుతుందని, విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం బాషా, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, సర్పంచ్ రాము, ఎంపీటీసీ మరియు ఎంపీడీఓ కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు, విద్యార్థులు కూడా, టీచర్స్ అందరూ బీఈడి చదివిన టీచర్స్ ఉంటారు మనకి గవర్నమెంట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే వాళ్ళు ఎవరు 10th క్లాస్ చదివిన వాళ్ళు, 9th క్లాస్ చదివిన వాళ్ళు వాళ్ళు పెట్టుకొని చెప్తుంటారు. మన గవర్నమెంట్ స్కూల్లో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నవరత్నాల పథకాల్లో అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ప్రతిదీ ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఏదైనా మన ముఖ్యమంత్రి గారు పిల్లలు బాగా చదువుకోవాలి, చదువు వైద్యంలో మన ముఖ్యమంత్రి గారు ముందంజలో ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయినా అటువంటి విధంగా మన హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా కానీ తల్లిదండ్రులను మటుకు మర్చిపోవద్దని మీ అందరికీ స్వభావం కాదు అందరికీ తెలియజేస్తున్నాను. మిమ్మల్ని కష్టపడి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని స్కూల్ పంపించి చదివిస్తున్నారు. మీరు ఎప్పుడో జీవితాంతం మర్చిపోవద్దని మీ అందరికీ స్వభావంగా నేను తెలియజేసేటప్పుడే. తర్వాత ఏంటంటే మీకు చదువు